దొంగ 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 నేను దొంగ అయితే నువ్వు పోలీసా? నా ఇద్దరం కలిసి దొంగ పోలీస్ ఆడదాం. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఏం పేరు మీ పేరు? నా పేరా మల్లన్న. మల్లన్న చెప్పు. ఇంతకు నీ పేరు తిప్పడం. ఎందుకు తిప్పు? నేను తిప్పారా? అంటే నువ్వు అదేనా? అదే ఎన్ని రోజులైందిరా మనం కలిసా? అవును. సరే కానీ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేనా సంపూర్ణ బాబు సినిమా ఆడుతుంటే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారా? నా ఇద్దరం కలిసి సంబంధం. దొంగతనానికి వచ్చింది కదా. అయినా నువ్వేం మారలేదురా, చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు. ఊరుకోరా, చిన్నప్పుడు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత అయింది. మొన్న నేను పోలీసులు పట్టుకోబోయినాడు కదా, దేనికిరా? ఎప్పటిలాగే ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాను రా. అక్కడ ఒక టీవీ కనిపించింది, అది పనిచేస్తా లేదు చూడడానికి ఆన్ చేశాను. ఇంతలో సన్నీ లీవ్ వీడియోస్ వస్తూ ఉన్నాయిరా, అట్టే చూస్తూ ఉన్నా. ఇంతలో పోలీసు వచ్చి పట్టుకోపోయారా, ఇంతలో పోలీసు వచ్చి పట్టుకోపోయారా. పోలీసులు ఒక 5 నిమిషాలు లేటుకు వచ్చింటా బాగుంది మచ్చా. దేనికి రా పారిపోవడానికి? లేదు మచ్చా, ఒక 5 నిమిషాలు వీడియో పెండింగ్ ఉంది మచ్చా. ఓరే నీ కక్కుడుతులో నా కమాండో. సర్లే కానీ మాత్రం ఒకసారి దొంగకి దొంగతనానికి వెళ్ళాను కదా. అవును రా. అక్కడ నేను పోలీసులు బుక్ అయ్యా మచ్చా. మరి నువ్వేమయ్యావు? నేను పెన్ అయ్యాను రా, నేను పెన్ అయ్యాను రా. ఏమో నాకు డౌట్లు ఉన్నాయా, అడగరా. దొంగతనానికి వెళ్తుంటే ఏమేమి పదార్థాలు తీసుకొని పోవాలి? ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం. లేకపోతే దొంగతనానికి వెళ్తున్నా అభిరుచి ప్రోగ్రామ్కి వెళ్తున్నారా? దొంగతనానికి వెళ్తున్నా అభిరుచి ప్రోగ్రామ్కి వెళ్తున్నారా? సరే ఇప్పుడు దొంగతనం చేసి పోలీసులు దొరికిపోతాం, అప్పుడు ఏం చేయాలి? సార్ నేను దొంగని కాదని చెప్పి వదిలేస్తాను. దొంగను కాదని చెప్తే వదిలేస్తారా? వదిలేస్తారా? అదే ఎలా? దొంగను కాదని చెప్పావు కదా, దొంగను కాదని చెప్పావు కదా, వదిలేస్తాం. దొంగతనానికి అలాంటి ఏమేమి ఐటమ్స్ తీసుకొని పోవాలి? సన్నీలియన్, ముమెట్కాన్, సెకీలా. వీళ్ళందరూ ఎందుకు? మరి ఐటమ్స్ అంటే ఇల్లే కదా, మరి ఐటమ్స్ అంటే ఇల్లే కదా. ఇవన్నీ సరే కానీ ఇంతకీ దెబ్బలేంట్రా? ట్రైన్లో చైన్ రాగా రా కొట్టారు. నేను ట్రైన్ చైన్ లాగినందుకే కొడతారా? ట్రైన్ చైన్ కాదు, ఆంటీ మెడలో చైన్ లాగా. అది ఆంటీ మెడలో చైన్ లాగా. రే మా దొంగలకి స్పేచ్ లేకుండా పోయిందిరా, ఎక్కడికి వెళ్ళినా చిన్న చూపు చూస్తుండ్రా. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా దొంగేరా? అవునా? ఎలా? కొండవేటి దొంగ, అడవి దొంగ, గేపు దొంగ. కానీ ఎవరికైనా చూపించనరా, వదిలేయకండిరా బాబు అని అలాగా. మన దొంగలకు గుర్తింపు లేకుండా పోయింది మచ్చా. ఒరే మన ఏమైనా సినిమా యాక్టర్లు అనుకున్నావా? గుర్తించింది నంది అవార్డు ఆస్కర్ అవార్డు ఇవ్వడానికి, నంది అవార్డు ఆస్కర్ అవార్డు ఇవ్వడానికి. గుర్తింపు అంట, గుర్తింపు. ఈ గుర్తింపు తీసి పెట్టుకో. ఏమో మనం ఒక ఇంట్లోకి పోయి 4 రూపాయలు కొట్టేస్తేనే మనం దొంగలు అంటున్నారు కదా. మరి మన రాష్ట్రంలో, మన దేశంలో 1000 కోట్లు కొట్టేస్తున్నారు, మరి వాళ్ళు ఏమంటారు? రాజకీయ నాయకులు అంటారా? రాజకీయ నాయకులు అంటారా? ఎవరా మీరు ఇక్కడ ఏం చేశాను? అవన్నీ తర్వాత, ముందు వచ్చి కూర్చో రా, కూర్చో. ఇంతకీ ఏమైంది తమ్ముడు, బాధపడుతున్నా? నా లవ్ బ్రేకప్ అయిందన్నా. ఇంద్రోత్ర లవ్ చేసిందే? ఓ, మా కాలేజ్ లో అందరు నన్ను షారుఖ్ ఖాన్ అంటారు. షారుఖ్ ఖాన్ వేసుకున్న షార్ట్ అందులో నువ్వు షారుఖ్ ఖాన్ రా.
అసలు నా బ్యాక్గ్రౌండ్ ఎంత తెలుసా నీకు? స్కూల్ బ్యాగ్ అంత లేవు, నీకు బ్యాక్గ్రౌండ్ రా. ఎందుకు నీ పేరేం పేర్రా? తమ్ముడు అన్న. ఈ తమ్ముడు ఏంటంటే మరి ఆ తమ్ముడు ఎంత ఉంటాడో. ఇవన్నీ కాదు కానీ అసలు బ్రేకప్ ఎలా అయింది తమ్ముడు? అమ్మాయి ముద్దు పెట్టమని అన్న, నాకు అందదు కదా వంగమని అన్న, నేను వంగలేదు అని అన్న. అది వంగలేదు, ఇడు వంగితే దీనికి బ్రేకప్ చెప్పిందా? కాదన్న, ఒక రోజు రాత్రి ఫోన్ చేసిందన్న, ఇంకే ఊరు లేదని రమ్మనిందన్న, పోతాను అన్న, మధురో బండి అయిందన్న, ఇంకా కథ వేరే ఉండేదన్న. నువ్వు పోయినా తీకేది ఏం లేదు లేరా? ఏమిరా, తమ్ముడు చిన్నవాడు కదరా. అన్నమాట అన్న, లవ్ గురించి నీకేం తెలుసు అన్న? లవ్ గురించి నాకేం తెలుసా? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని చూసి నవ్విన అనుకో, అది ఏం కాదు. అదే అమ్మాయి తిరిగి నేను చూసి నవ్వింది అనుకో, నీ మొహంలో నవ్వు ఒంట్లో కొవ్వు మొత్తం కరుగుద్ది. సరే మామ, అదే ఒక అమ్మాయి కళ్ళు కొడితే తర్వాత మనం కొట్టేదానికి ఏముండదు రా, మొత్తం అదే కొడుతుంది. ఊరుకున్న అందరు అమ్మాయిలు అలా ఉంటారే. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తారా, అమ్మాయిలు అయస్కాంతం లాంటోళ్ళు, అబ్బాయిలు ఇనుపు ముక్క లాంటోళ్ళు. అమ్మాయిలు మనం లాగేస్తావా? మనం వెళ్ళకూడదు అన్న. మనం ఇనుపు ముక్క కానీ చెక్క ముక్క అయితే అన్న? నువ్వు నిజంగానే చెక్కరా, నేనేదో ఎగ్జాంపుల్ చెప్తే చెక్క అక్క నా బొక్క అని. మీరు ఎన్నైనా అనుకుంటున్న లవ్ అంటే ఒక గులాబ్ పువ్వు, ఒక రోజా పువ్వు. ఈ నిజంగానే పువ్వురా, ఈ నిజంగానే పువ్వురా. ఏ రోజైనా మీ ఫ్రెండ్స్కి 5 రూపాయలు పెట్టి చాయ్ ఇప్పించావరా? లేదన్నా. అదే అమ్మాయిలకి అయితే బర్త్డే గిఫ్ట్లని, రీఛార్జ్లని, షాపింగ్లని, నా బొంద, నా పిండ కూడా, నా తద్దినమని వేలకు మీద తలగేస్తారా? అన్న మీరు గ్రేట్ అన్న, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అన్న? నేను ఒక అమ్మాయిని లవ్ చేసి అప్పులు కట్టలేక దొంగతనానికి వచ్చాను రా. కాదురా, ఇది మహేష్ బాబు, నేను చిరంజీవి, సీఎంతో సినిమా మీటింగ్ ఉందంటే వచ్చాను రా.